నమస్కారం అండి. నమస్కారం గురుగారు. సాధారణంగా ధర్మం అని అంటూ ఉంటారు కదా, అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మము అంటే ఒకే మాటలో చెప్పాలి అంటే ధరించున్నది ధర్మం. శ్రీధర అని పేరును అనుకోండి, గిరిధర అంటే ఏమిటి? గిరిని ధరించినవాడు అని అర్థం. శ్రీధర అంటే శ్రీని ధరించినవాడు. కాబట్టి ఏదైనా కూడా ఒక మాధ్యమంలో భరించున్నది ధరించున్నది ధర్మం. ఇప్పుడు నీరుందనుకోండి, నీళ్లు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అంటే నీరు యొక్క ధర్మం ఏంటి? అది పైనుంచి కిందకు వచ్చేది నీరు, దాని స్వభావం. అగ్ని యొక్క ధర్మం ఏంటి? దానితో ఎవరికి ఏ సంబంధం వచ్చినా దాన్ని భస్మీకృతం చేయడం దాని ధర్మం. మరి సూర్యుడి ధర్మం ఏంటి? సర్వచరాచర జీవరాశులకి ఒక తన నుంచి ప్రసరించే కిరణముల ద్వారా మనకి జీవనం గమనానికి ఇచ్చే ధర్మం. అదే చంద్రుడు. చంద్రుడు ఏం చేస్తున్నాడు? మనకి రాత్రి సమయం లోపల వెలుగు కాంతినిచ్చి సర్వ ఔషధులను ఒక మార్గంలో నడిపి అంటే ఏం చెప్పొచ్చు అని అంటే ధర్మం అంటే, ధర్మం అంటే ప్రకృతిలో ఉన్న సర్వ అసురుడు చంద్రుడు ఇంద్రుడు వరుణుడు వారు చేసే పనులు, సకల జీవరాశి చేసే పని, పశుపక్షాదులు ఉండే నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఒక సమీకృతంగా ధర్మము అని అంటారు. ఓకే, మరి సనాతన ధర్మానికి ఈ ధర్మానికి ఏంటి? సనాతన అంటే ఈ ధర్మాన్ని ఎవరు సృష్టించలేదు. ఎప్పుడైతే ఆది అనాది అయిన భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడితో పాటే అతన్ని అంటిపెట్టుకున్నది సనాతన. ఈ సనాతన ధర్మం గురించి ఎవరు చెప్పగలగాలి? ఇప్పుడు బయోడేటా అంటారు. బయోడేటా అంటే మన గురించి మనం పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకున్నప్పుడు వారు ఏం చెప్తారో అది కరెక్ట్ అవుతుంది, అంతే కదా. మిగతా వాళ్ళు వారి గురించి కొంచెం పరిచయం అయ్యాక వారిని ఏ విధంగా వారిని బేరీజు వేస్తారో అది వేరు, అది రెప్యుటేషన్. ధర్మం అనేది క్యారెక్టర్. ఈ సనాతన ధర్మం అంటే భగవంతుణ్ణి వదిలిపెట్టని, అది ఎప్పుడూ నిత్యము అతనితో పాటే ఉండే సర్వకాల నిర్ణయాలు చేసేది ధర్మం. ఈ ధర్మాన్ని ఎవరు చెప్పగలుగుతారు? స్వరూపం చెప్పేది ఎవరు అంటే వేదం చెప్తుంది. ఆ వేదమే భగవంతుడి యొక్క ధర్మాన్ని సూచిస్తుంది. మరి ఈ దీనికి ఎవరు మూల కారకుడు అంటే అప్రాకృత దివ్య శరీరుడైన భగవానుడు, ఆది అనాది నుంచున్న ఆ పరమాత్ముడు తను చేసే చర్యలను చెప్పేది వేదం. మరి వేదము భగవంతుడు ఒకటేనా? వేదం అపౌరుషేయమైన జ్ఞానం. అపౌరుషేయ అంటే ఏ యొక్క వ్యక్తి ద్వారా రానిది, అది ఒక శబ్ద ప్రమాణం. ఆ వేదం కూడా అలసిపోతుంది భగవంతుడు ఎలా ఉన్నాడని చెప్పడానికి. కాబట్టి ఎవడైతే అలాంటి ధర్మాన్ని ధరిస్తున్నాడు, సర్వ జగత్తుని తన కుక్షిలో భరిస్తున్నాడు, వాడే సనాతన పురుషుడు. వాడు సూచించిన మార్గమే సనాతన ధర్మం. అర్థమైందమ్మా? అంటే కాలానికి అతీతమైన, కాలం యొక్క ప్రవాహానికి మారనిది, మార్పు చెందనిది, శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది, ఎన్నటికీ మనకి అతని యొక్క అనుగ్రహం కటాక్షం లేకుండా అర్థం కానిది అనేది సనాతనం. దానికి వేదమే, వేదము అనేది ఒక మూల స్వరూపం, దాన్ని వర్ణించింది వేదం. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే వేదాలు, నాలుగు వేదాలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మరి ఈ వేదాలకి ఉపనిషత్తులు అంటారు కదా, ఈ రెండిటికి ఒక డిఫరెన్స్ ఏంటి, సంబంధం ఏంటి? వేదో వేద విద్వంగో వేదాంగో వేద విద్కవి అంటుంది విష్ణు సహస్రనామం. వేద అంటే ఏమిటి? తెలుసుకోబడే విషయమని, జ్ఞానమని. అయితే వేదం అనేది నాలుగు విధాలుగా ఎప్పుడూ లేదు.
వేదం అనేది ఒక అపౌరుషేయమైన ధార. ఎందరెందరో ఋషులు, మంత్రద్రష్టులైన ఋషులు సంహిత భాగమని, కర్మకాండమని, ఉపనిషత్తులని, ఇలా ఈ విధంగా వారి వారి యొక్క జ్ఞానంతో శబ్ద ప్రమాణంగా విన్న ధారనే వేదం. అయితే వేదవ్యాస మహర్షి అందరికీ అర్థమయ్యే విధంగా ద్వాపరాంతంలో వ్యాసుడు, వేదవ్యాస మహర్షి, అతను ఏం చేశారంటే ఈ నాలుగు వేదాలని నాలుగు విభాగాలు చేశారు. అది ఒకటేమో ఋగ్వేదం అయ్యింది, రెండోదేమో యజుర్వేదం అయ్యింది, మూడోదేమో సామవేదం అయింది, నాలుగోదేమో అథర్వణ వేదం అయ్యింది. ఋగ్వేదంలో ఏముంది, ఋక్కులనే మంత్ర విభాగం ఉన్నది, ఋగ్వేదం అయ్యింది. సామవేదం లోపల యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలను ఆహ్వానించడానికి స్వరశాస్త్రం దాంట్లో మిళితమైంది కాబట్టి అది సామవేదం అయ్యింది. యజుర్వేదం అనేది కర్మకాండ విషయం లోపల కావలసిన హోత, యాజ్ఞికుడు, యజమాని, హవిస్సు ఈ యొక్క విషయాలను తెలిసేది యజుర్వేదమై, అథర్వ వేదం అనేది ప్రయోగం. ప్రతి వేదానికి సంహిత భాగమని, ఉపనిషద్ భాగమని ఉంది, కర్మకాండ జ్ఞానకాండ అని ఉంది. ఉపనిషద్ అంటే ఉప అంటే దగ్గర అని, నిషద్ అంటే దగ్గర ఉండి జ్ఞానాన్ని తీసుకోవడం అని. ఈ కర్మకాండ చేసేటప్పుడు ఏంటంటే కార్మిక క్రియలు చేస్తున్నాం, కర్మపరమైన, శాస్త్రపరమైన, వేదహితమైన, వేద విహితమైన కర్మలు చేస్తున్నవాడు. ఉపనిషత్తులో ఏమైందంటే ఆచార్యుడు శిష్యుడు ఒకరినొకరు బ్రహ్మ విచారం చేస్తున్నారు. ఏ విధంగా బ్రహ్మ విచారం చేస్తున్నారు, ఈ సృష్టికి మూల కారకుడు ఎవరు, ఈ దేవతా స్వరూపం ఏమిటి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీరి యొక్క భావన ఏంటి, చాంద్రోక్య కేన ప్రశ్న ముండక మాండుక్య ఇత్యాది ఉపనిషత్తులన్నీ కూడా ఉన్నాయి. సాధారణంగా ఏమంటారంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయి అంటారు. శంకర భగవత్పాదులు 10 ఉపనిషత్తులకి వారు వారి యొక్క భాష్యం లోపల చెప్పి బ్రహ్మసూత్రాలని ఒక భాష్యం రాశారు. బ్రహ్మసూత్రం అంటే వేదవ్యాస విరచితమైన సర్వజ్ఞాన సారాన్ని ఒక సూత్రప్రాయంలో ఇచ్చిన జ్ఞానం బ్రహ్మసూత్రం, బ్రహ్మ విచారతత్వం. కాబట్టి దాంట్లోపల అంతర్లీనంగా ఉపనిషత్తుల యొక్క సారం ఉంది, మర్మం ఉంది. అలాగే భగవద్గీత కూడా ఈ సర్వ ఉపనిషత్తుల యొక్క సారాన్ని భగవానుడు చెప్పినాడు అంటారు. ఉపనిషత్తు అంటే ఒక బ్రహ్మ విచారతత్వం, అంటే వేదం ఆది అనాది అన్నారు. ఎక్కడైతే ఇంకా వేదానికి ఒక అంతం వస్తుందో, వేదాంతం అంటే ఏమిటి, భగవంతుడి యొక్క స్వరూపాన్ని చెప్పేసి మేము కనుక్కున్నాము అనే విచారణ ఉన్నదో దాన్ని వేదాంతం, ఆ వేదాంత యొక్క పరిభాషలో చెప్పేదే ఉపనిషత్తు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.